ఈ ఏడాది పత్తి రైతులకు నష్టాలే నిల్వ ఉంచిన నిరాశే మిగిలింది తెల్ల బంగారానికి ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది పత్తి రైతులకు నష్టాలే మిగిలాయి ఊహించని విధంగా ధర పడిపోవడం నెలల తరబడి నిల్వ ఉంచిన ధర పోవడంతో నిరాశ మిగిలింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను దానికంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బిల్ లైక్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి రైతులు పత్తి కొనుగోలుకు చివరి దశకు చేరుకున్న వ్యాపారాలు ధరలు పెంచకపోవడంతో తక్కువ ధరకే పత్తి అమ్ముకోవాల్సి వస్తుంది వ్యాపారులు సిండికేటెడ్గా మారి ధరలు పెరగకుండా చేస్తున్నారని దీంతో గతేడాదితో పోలిస్తే రైతులు కోట్ల రూపాయలు నష్టపోయినట్లు రైతుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు జిల్లాలోని ఆదిలాబాద్ జైనాథ్ బోత్ ఇంద్రావెల్ ఇచ్చుడ మార్కెట్లో పత్తి కొనుగోలు జరుగుతున్నాయి జిల్లాలో ఈ ఏడాది మూడు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు ఇరవై లక్షల కి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు కానీ పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురిసిన చాలా వరకు పంట నిలపాలై దిగుబడి తగ్గింది అక్టోబర్లో పత్తి కొనుగోలు ప్రారంభం కాగా ఇప్పటికీ వరకు తొమ్మిది లక్షల కింటలు మాత్రమే మార్కెట్కు వచ్చింది అటు జిల్లాలో వ్యాపారులు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో దాదాపు రెండు లక్షల కింటల పత్తి మహారాష్ట్రకు తల్లిపోయినట్టు సమాచారం అక్కడ క్వింటల్ తొమ్మిది వేల ధర పలకడంతో సరిహద్దు గ్రామాలన్నీ అక్కడికి మార్కెట్కే పంట తరలించారు ప్రస్తుతం కొనుగోలు చివరి దశకు చేరుకున్నాయి మరో యాభై వేల క్వింటల వరకు మాత్రమే పత్తి మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు నష్టాలే మిగిలాయి గతేడాది పత్తి ధర కింటాలకు తొమ్మిది వేల నుంచి పదివేల వరకు పలికింది దాదాపు తొమ్మిది లక్షల కింటాల పంటను గతేడాది కొనుగోలు చేశారు ఈ ఏడాది రైతులకు ఏడు వేల ఐదు వందలకు మించి ధర పలకలేదు దీంతో పత్తి రైతు కింటాలకు రెండు వేల వరకు నష్టపోవాల్సి వస్తుంది నూట ఎనభై కోట్ల నష్టం వచ్చింది గతేడాది చివరి దశకు దాదాపుగా పన్నెండు వేల ధరకు కూడా పలికింది దీంతో ఏడాది కూడా అదే ధర రైతులో ధరలు వస్తాయని రైతులు ఆశించారు మొదట్లో తొమ్మిది వేలు పలికిన ధర కొన్ని రోజులకు మాత్రమే నిలకడ ఉంది ఆ తర్వాత రోజు రోజుకు పడిపోతూ వచ్చింది దాదాపు రెండు నెలలు ఇరవై ఏడు వేలు కూడా దాటని ధర వారం రోజుల నుంచి ఏడు వేల ఆరు వందల యాభై పలుకుతుంది ఇప్పటికే తొంభై శాతం మంది రైతులు ఏడు వేల ధరకే పత్తిని అమ్ముకున్నారు ఇటు వర్షాలు చీడపీడలు పురుగుతో పొరుగుతో దిగుబడి ఎకరానికి ఐదు కింటలు కూడా రాలేదు ముప్పై పెంచుడు యాభై తగ్గించుడు ప్రతి ఏడాది వ్యాపారులు పత్తి కొనుగోల్లో రైతులకు మోసం చేస్తూనే ఉన్నారు మార్కెట్కు వచ్చిన పంటలో తేమ శాతం ఎక్కువ ఉందని కోతలు విధిస్తూనే ఉన్నారు మరోవైపు గిట్టుబాటు ధర రాకుండా సిండికేటెడ్గా మారి రైతులకు నష్టం కలిగిస్తున్నారు ఈ ఏడాది ధర పెంపు విషయంలో వ్యాపారులు అడుగు వేయడం లేదు ఒకరోజు ముప్పై రూపాయలు పెంచితే మరుసటి రోజు యాభై రూపాయలు తగ్గిస్తున్నారు దీంతో రైతులు వడ్డీ కట్టలేక ధరలు అమ్ముకోని అప్పులు చెల్లాల్సిన పరిస్థితి వచ్చింది సో ఫ్రెండ్స్ ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్న పరిస్థితి కాదు ఏ డిస్ట్రిక్ట్లో చూసిన అదే పరిస్థితి ఫ్రెండ్స్ ఒకరోజు ముప్పై రూపాయలు పెంచడం మరి రోజు మరుసటి రోజు యాభై రూపాయలు తగ్గించడం అలాంటి బాగా జరిగినాయి ఫ్రెండ్స్ ఇంకా ఎప్పటికైతే తొంభై శాతం పత్తి అయితే అమ్ముకున్నారు పత్తి రైతులు చాలా తక్కువ ధరకే సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అయితే థ్యాంక్ యూ